హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మాడేరి ఇన్ఫో తెలుగు. ముందుగా కనుక మీరు మా ఈ ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ షేర్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మేము చేసే ఏ వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇక ఇవాళ మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా అందరికీ 2024 శుభాకాంక్షలు ఫ్రెండ్స్, అండ్ దయచేసి ఈ వీడియో ఎవరు స్కిప్ చేయొద్దు, ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా చూస్తే మనకి జనరల్గా మనం చేసే మిస్టేక్స్ ఏంటి, పందెపుకోళ్ళ షెడ్యూల్ అనేది మేజర్గా తెలుస్తుంది. ఎందుకంటే 2024 వచ్చింది, అండ్ నెక్స్ట్ సంక్రాంతి కూడా దగ్గరకు వచ్చేసింది కాబట్టి మనకి పందాలు వేసే వాళ్ళు ఈ మధ్య ఎక్కువగా పందాలకి కోళ్ళు రెడీ చేస్తూ ఉంటారు. ఈ టైంలో ఇప్పుడు మన కృష్ణమాసం నుండి మొదలు పెట్టుకొని సంక్రాంతి మిడిల్లో పందాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి కృష్ణమాసం నుండి ఫీడింగ్ అనేది బాగా పెట్టుకోవడం. కృష్ణమాసం అంటే డిసెంబర్ మంత్ నుండే లడ్డూలు, ప్రోటీన్ లడ్లు కానీ, పందపుకోళ్ళకి వేసే బలమైన లడ్లు కానీ, లేదా జొన్నల సజ్జలు కానీ, ఇవన్నీ కూడా ఏంటంటే కట్టేసి పుంజుల్ని ఓవర్ స్టాల్ ఫీడింగ్ ఇచ్చేసి రెడీ చేస్తారు పుంజుల్ని పందానికని. కాకపోతే ఇక్కడ జరిగే మిస్టేక్ ఏంటంటే మనం అంత ఓవర్ ప్రోటీన్ ఫుడ్ అనేది మనం కోళ్ళకి ఇస్తున్నప్పుడు ఆ కోడికి మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంతవరకు ఇస్తున్నాం, లైక్ ఈదిచ్చడం కానీ, లేదా ఆయిల్ పెట్టి మన నువ్వుల నూనె పెట్టి రుద్దుకోవడం కానీ కోడిని మసాజ్, ఇలా ఫిజికల్ ఎక్సర్సైజ్ ఎంతవరకు ఇస్తున్నాం, ఇది ఫస్ట్ క్వశ్చన్. రెండోది, చాలామంది ఏం చేస్తున్నారు అంటే హెర్బల్ డివార్మింగ్స్ వాడుతున్నారు, అంటే వక్క కానీ, లేదంటే మామూలుగా కొంతమంది నేరేడు కానీ, ఇంకొంతమంది ఏంటంటే వేరే వగరగా ఉండడానికి ఇలాంటి డివార్మింగ్స్, తోమలపాకులు లాంటి ఇలాంటి డివార్మింగ్స్ అనేవి వాడుతున్నారు. హెర్బల్ డివార్మింగ్స్ వాటిని చంపవు, ఓన్లీ బయటపడేలా చేస్తాయి. అవి ఎంతవరకు బయటపడతాయి, కోడికి ఒక 100 నులుపురుగులు ఉంటే ఎంతవరకు అవి బయటకు వస్తాయి అనేది ఎవరు పర్సంటేజ్ రూపంలో చెప్పలేదు. సో ఇక్కడ మనం 100 రూపాయలు ఖర్చు పెడుతుంటే కోడి కోసం అని చెప్పి ఆ హెర్బల్ డివార్మింగ్లో 50% మాత్రమే వస్తుంది, రిమైనింగ్ 50% రావట్లేదు. దీని కారణంగా ఏమవుద్ది అంటే మనకి పందెపు కోళ్ళకి మనం పెట్టే ఫుడ్లో కానీ మెడిసిన్ కానీ సగం ఆ పురుగులే తినేస్తూ ఉంటాయి. దానికి అలా పురుగులు తినడం వల్ల మనకు ముఖ్యంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, మీరు కొన్ని కోళ్ళు ఏంటంటే మేత తినడం పూర్తిగా ఆపేస్తాయి మీ కోళ్ళు. పురుగు పూర్తిగా పడిపోకపోతే కోడి మేత సరిగ్గా తినదు. ఒకవేళ తిన్నది అరుగుదల అవ్వదు, అదొక ప్రాబ్లం. రెండోది, కోడి ఎంతైనా మేపు బాడీ రాదు, బలంగా తయారవ్వదు. అస్సలు బాడీ రాకుండా, బలంగా తయారవ్వకుండా, కోడి తిండి తినకుండా, కోడి ముడక తీసుకొని ఎండు రోగాలు అని చెప్పి వస్తాయి చూసారా. ఇప్పుడు మెయిన్ వచ్చే ఎండు రోగాలు కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రాపర్గా డివార్మింగ్ చేయకపోయినా, ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్, ఎందుకంటే ఓవర్ ప్రోటీన్ ఫుడ్ ఇస్తున్నారు, ఎక్సర్సైజ్ తక్కువైపోతుంది, దానికి సంబంధించిన అరుగుదల సంబంధించిన మందులు ఇస్తున్నామా అంటే అది ఇవ్వట్లా. సో అలాంటి అరుగుదల సంబంధించిన మందులు ఇవ్వలేకపోయినా, బ్లడ్ ఎట్లా అయితే మనం 4-5 రకాలు కలిపి తయారు చేస్తామో మెడిసిన్ కూడా 4-5 రకాలుగా కలిపి తయారు చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం, డ్యూయల్ డ్రగ్స్ని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, అందువల్ల మెడిసిన్ అనేది మనమే కలుపుకోవాలి. సో ఈ వీడియో దయచేసి స్కిప్ చేయొద్దు, ఇది నా చికిత్స, ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, నేను కోళ్ళకి చేస్తాను నా చికిత్స. ఇది కనుక వాడితే ఏంటంటే కోళ్ళకి బాడీలు బాగా వస్తాయి, బాగా గ్రోత్ ఉంటుంది, అరుగుదల బాగుంటుంది, కోడి కూడా ప్రాపర్గా ఉంటుంది. అసలు డివార్మింగ్ అంటే ఏ డివార్మింగ్ చేయాలనేది ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నా ఫ్రెండ్స్, ఎవరినే కాదు. ఎందుకంటే నేను హెర్బల్ అసలు ట్రస్ట్ చేయడం చాలా తక్కువ, నేను కెమికల్స్ స్పీడ్గా రిజల్ట్ వస్తాయి, కొన్నిట్లో హెర్బల్ వాడతాను, కొన్నిట్లో కెమికల్స్ వాడతాను. సో ఇది నా చికిత్స మాత్రమే, చూడండి ఇష్టమైతేనే చూడండి, పూర్తిగా చూసినాక కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన కోడికి వచ్చేసరికి ఆల్బెండజోల్ ఐర్మెట్టిన్, మీరు ఇదే బొమ్మ ఇదే అట్ట అని అడగాల్సిన పని లేదు, అక్కడ రాసిన చూసారా 10 ml కింద ఉంది ఆల్బెండజోల్ ఐర్మెట్టిన్ సస్పెన్షన్. ఇది వచ్చేసరికి మనకి 4 kg ఉన్న కోడికి, మామూలుగా 2 నుండి 4 kg ఉన్న కోడికి 1 ml, 1 నుండి 2 kg ఉన్న కోడికి 1.5 ml, 0.5 kg దానికి వచ్చేసరికి 0.5 ml, 4 రోజుల పిల్లకి 1 చుక్క, 2 నెలల పిల్లకి 2 చుక్కలు, 3 నెలల పిల్లకి 3 చుక్కలు, అలా 5 నెలలలోపు కోడికి ఎన్ని కోళ్ళు ఎంత నెలలు గడిస్తే అన్ని చుక్కలు, 4 రోజుల పైన కోడికి చుక్కల విధానంగా 5 నెలల కోడి దాకా 5 చుక్కల దాకా ఈ డివార్మింగ్ అనేది ఇవ్వచ్చు ఫ్రెండ్స్, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. ఇక సెకండ్ థింగ్ వచ్చేసరికి కడుపులో పురుగు పడిపోయింది,
నెక్స్ట్ మనం ఏం చేయాలి, కడుపులో పురుగు పడిపోయినాక? సో ఆకలి వేయడానికి అరుగుదలకి సంబంధించిన మెడిసిన్ అనేది వాడుకోవాలి. సో ఈ ఆకలి వేయడానికి అరుగుదలకి వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా, రుచామాస్ ప్యాకెట్. ఇది మనకి 15 గ్రాముల ప్యాకెట్ అనేది అవైలబిలిటీ ఉండేది ఫ్రెండ్స్. ఈ 15 గ్రాముల ప్యాకెట్ ఒక 20 రూపాయల ఖర్చులో వస్తుంది. మనకి ఏంటంటే వాతం అనేది మనం పెట్టే లడ్లకి గిడ్లకి వాతం సమస్యలు ఎక్కువ వస్తాయి కదా, ఈ వాతం కంట్రోల్ అవ్వడానికి ఆ రుచామాస్ ప్యాకెట్, దాంతోపాటుగా చూపిస్తాం కదా రుచాజయము. ఇదేంటంటే డైజెస్టివ్ ఎంజైమ్స్, ఒకటి వాతానికి ఒకటి డైజెస్టివ్ ఎంజైమ్స్కి. దాంతోపాటుగా మీకు బి కాంప్లెక్స్ పౌడరు, దాంతోపాటుగా ఒక అరచెంచా టెట్రాసైక్లిన్ పౌడరు. సో 15 గ్రాములు రుచామాక్స్, 10 గ్రాములు రుచాజయము, ఒక మామూలు 15 నుండి 20 గ్రాములు బి కాంప్లెక్స్, ఓ 15 నుండి 20 గ్రాములు సుమారు టెట్రాసైక్లిన్. ఈ 4 కలిపి మిక్స్ చేసిన ఒక డబ్బాలో పోసుకొని మిక్స్ చేసుకోవాలి మొత్తం నీట్గా. ఈ మిక్స్ చేసుకున్న దాన్ని మనం డైలీ కోడికి కుంకిడికాయ గింజంతా ప్రతిరోజు పరగడుపున కనుక పెట్టుకోగలిగితే అరుగుదల లోపాలు లేకుండా బాగా డైజెషన్ బాగా మెరుగుపడి కోడి కూడా హెల్దీగా ఉంటుంది. ఇది ఫస్ట్ పద్ధతి. ఇంకోటి సెకండ్ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దాంతోపాటుగా మనకి కోడి తయారు చేయాలి రెడీ చేయాలనుకునే వాటికి కంపల్సరీ కూడా గ్రో పౌల్ట్రీ ఫీడ్, మీకు చూపిస్తున్నా చూడండి ఈ వీడియోలో, ఈ గ్రో పౌల్ట్రీ ఫీడ్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి అని అడిగితే ఒకటే క్వశ్చన్, ఇది న్యూట్రిషనల్ ఫుడ్, నాటుకోళ్ళ కోసం తయారు చేసిన న్యూట్రిషనల్ స్టార్టర్ ఫీడ్. సో ఇది కనుక మనం ఇచ్చుకుంటే బాడీలు బాగా వస్తాయి, అరుగుదల బాగుంటుంది, అన్ని రకాల మెడిసిన్స్ ఇందులో కలిసి వస్తాయి. సో దీనివల్ల మనకి ఎక్కువ లడ్లకి 1800 ఖర్చు పెట్టే వాళ్ళకి ఆ మెడిసిన్ ఒక 100 రూపాయలు వేసుకున్నా, లేకపోతే మెడిసిన్ తయారీకి ఒక 200 వేసుకున్నా, దీనికి ఒక 200 వేసుకున్నా 400 రూపాయలు అయింది. దీంతోపాటు కాళ్ళ పట్లకి ఏకాగిక బాగా రావడానికి షైనింగ్కి విటమిన్ సిరప్, మినరల్ సిరప్, స్ట్రాంగ్ కాల్పి, ఈ 4 ప్రోడక్ట్లు కలిపి మనం తయారు చేసుకునేది. అంటే ఇక్కడ మనం రుచామాక్స్ రుచాజయం ఒక సింగిల్ యూజ్లో వాడినా రిమైనింగ్ టైం ఎక్కువ తీసుకుంటాయి కాబట్టి, అంటే 2-3 డోసులు కలుపుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి, యావరేజ్గా ఒక కోడికి మనం పెట్టుకోవడానికి ఒక 2-3 మంత్స్కి అయ్యే ఖర్చు, మెడిసిన్ ఖర్చు 500 రూపాయల్లో ఈ 4 రకాల మెడిసిన్స్ వాడితే కోళ్ళు అరుగుదల బాగుంటుంది, ఈ మోరలు ఎండిపోయే రోగాలు 100% తగ్గిపోతాయి, దాంతోపాటు కోడి యొక్క హెల్త్నెస్ అనేది బాగుంటుంది, ప్రాపర్ డివార్మింగ్ అనేది అవుద్ది. సో దయచేసి ఇది నా యొక్క ట్రీట్మెంట్, నా యొక్క అనుభవంతో నేను చేసుకున్న మెడిసిన్ మాత్రం. నేను హోమియోపతిని తప్పంటలేదు, ఆయుర్వేదిక్ తప్పంటలేదు, బట్ 100% ఎప్పుడైతే డివార్మింగ్ ప్రాపర్గా జరిగిద్దో మీకు 50% డిసీజెస్ అనేవి కంట్రోల్ అవుతాయి కోళ్ళలో. సో కోళ్ళకి ఎప్పుడైతే మనం 50% డిసీజెస్ కంట్రోల్ చేస్తామో మన కోళ్ళు పెరుగుదలకు కానీ అరుగుదలకు కానీ అన్నీ బాగుంటాయి. మనం ప్రాపర్ డివార్మింగ్ చేసి ప్రాపర్గా డైజెస్టివ్ మెడిసిన్ వాడి అంతే ప్రాపర్ న్యూట్రిషన్ ఫుడ్ పెట్టుకుంటా, నువ్వు లడ్డు పెట్టు ఇంకొకటి పెట్టు, దానికి గ్రోత్ కనిపించింది. అంతేగాని మీరు ఓవర్గా ప్రోటీన్ ఇస్తే ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోతాయి, మీకు కోళ్ళు అనుకున్నంత సామర్థ్యం ఉండదు. ఎవరో లడ్డు పెట్టారు, ఎవరో కీమా పెట్టారు, ఎవరో గాడిద మాంసం పెట్టారు అని చెప్పి చెప్తా ఉంటారు నాకు ఫోన్ చేసి. వాళ్ళు పెట్టారు కానీ అక్కడ వాళ్ళకి మనకి ఏమైనా తేడా ఏంటనేది కూడా చూసుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, వీడియో కనుక తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.